వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు చేరివచ్చిన దేవుని సేవకులైన దేవుని పిల్లలైన మీకందరికీ మన అప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వార్లారా నిన్నటి దినమున సేవకుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం ఈరోజు సేవకుడు ఎలా ఉండాలి అనే పాఠంలో రెండవ భాగాన్ని మనం నేర్చుకుందాం దేవుని సేవకుడు ఎలా ఉండాలి దేవుని సేవకుడు ఎలా ఉండాలి రెండవ భాగం నిన్నటి దినమున సేవకుడు బైబిలు స్పష్టంగా చదవగలిగిన వాడై ఉండాలి బైబిల్ను పూర్తిగా చదివిన వాడై ఉండాలి ఇది సేవకునికి ఉండవలసిన యోగ్యత అర్హత దేవుని సేవకుడు ఎలా ఉండాలో నిన్నటి దినమున కొన్ని సంగతులు సుమారుగా ఒక నాలుగు ఐదు సంగతులు అందులో దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదవాలి వాక్యాన్ని బాగా చదివిన వాడై ఉండాలి అది యోగ్యత తరువాత నమ్మకమైన వాడై ఉండాలి శ్రమపడే గొప్ప మనసు కష్టపడే తత్వం సేవకునికి ఉండాలి దానితో పాటు భక్తి ఉండాలి అంతేకాదు మందకు మాదిరిగా ఉండాలి ఈ ఐదు విషయాలు మనం నిన్నటి దినాన ఆలోచించాం ఐదో విషయం ఇంకొంచెం మనం ఆలోచిద్దాం మందకు మాదిరిగా దేవుని సేవకుడు ఉండాలి అని మనం పేతురు పత్రికలో చూసాం దేవుడు మీకు అప్పగించినటువంటి వారిపైన ప్రభువులైనట్టుగా మీరు ఉండకుండా మందకు మాదిరిగా ఉండండి అని సేవకులకు దేవుడు తెలియచేశాడు ఆ మాదిరి ఏ విషయాలలో మనం కనబరచాలి మాదిరిగా ఉండాలి ఏ ఏ విషయాలలో సంఘానికి మనం మాదిరిగా ఉండాలి మాదిరిని కనబరచాలి ఒకసారి మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు సేవకులు ఎలా ఉండాలో ఈ తిమోతి పత్రికలో సేవకుడైన తిమోతికి చాలా సంగతులు చెప్పాడండి ఒక సేవకుడు ఎలా ఉండాలో మీరు నేర్చుకోవాలంటే తిమోతి మొదటి పత్రిక తిమోతి రెండవ పత్రిక బాగా చదవండి సేవకుడైన వాడు ఎలా ఉండాలో చక్కగా వివరించాడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇక్కడ తిమోతి మొదటి పత్రిక నాలుగు అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు కలిసి ఉన్నాయి వాటిని మనం చదువుదాం తిమోతి మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పదకొండు పన్నెండు పదకొండో వచనం నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి మనం ఐదో విషయాన్ని నేర్చుకుంటున్నాం మా మందకు మాదిరిగా ఉండాలి నిన్న ఐదో విషయం దగ్గర మనం ఆగిపోయాం కదా ఈ ఐదో విషయాన్ని ఇంకా మనం కొనసాగించగలిగితే మందకు మాదిరిగా ఎలా ఉండాలో చెప్తున్నాడు తిమూతి యవన కాలంలో దేవుని సేవకొచ్చాడండి యవన కాలంలో దేవుని సేవ చేయడం అనేది చాలా మంచిది దేవుడు కూడా యవన ప్రాయంలో వాళ్ళే దేవుని సేవ చేయాలని ఎక్కువగా కోరుకుంటున్నాడు యవనకాలమందు కాడి మోయుట నరునికి మేలు దానిని మోపినవాడు యహోవాయే కాలంలో మనం ఎలా ఉంటామంటే బలవంతుని చేతిలో బాణముగా ఉంటాం కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు గురిపెట్టి వదిలాడంటే ఎంత దూరమైనా వేగంగా దూసుకొని పోతుంది కాలపు బాణం అదే వృద్ధాప్యంలో రిటైర్ అయిన తర్వాత సేవకు వచ్చాడు అనుకోండి ఆ బాణం ఏం పోతుంది చెప్పండి విసిరినా పోదు ఊగిపోతుంటుంది తూలిపోతుంటుంది ఎక్కడో పడిపోతుంటుంది రెస్ట్ కావాలి ఆ బాడీకి మాట్లాడలేరు పని చేయలేరు గుర్తుండదు యవన కాలంలో చాలా చురుగ్గా ఉంటారు కాబట్టి దేవుడు యవన కాలంలో ఉన్న వాళ్ళే దేవుని సేవ చేస్తే బాగుంటుందని ఒక కోరిక కలిగి ఉన్నాడు మీరు బైబిల్లో ప్రవక్తలను చూడండి అపోస్తులను చూడండి దాదాపుగా వీళ్ళంతా యవన కాలంలో పిలువబడినవారు దేవుని సేవకు చాలామంది యవన కాలమంతా కూడా లోకంలో గడిపేసి వృద్ధాప్యంలో దేవుని మాటలు చెప్పడానికి వస్తూ ఉంటారు ఆలోచించండి వృద్ధాప్యంలో దేవుని సేవ చేయడం తప్పని నేను చెప్పడం లేదు కానీ యవన కాలంలో ఎక్కువగా మనం దేవుని కోసం కష్టపడగలుగుతాం వాడబడతాం వాడుకుంటాడు దేవుడు నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించకుండా చూసుకొనుము అన్నడండి సేవకుడు ఎవరూ తృణీకరించకుండా చూసుకోవాలట నిన్న చెప్పాను సంఘములో ఉన్న వాళ్ళంతా మనం సంఘానికి వెళుతున్నామంటే సంతోషంతో ఉండాలి ఎవరు మనను తృణీకరించకూడదు వస్తున్నాడు బాబు తలపోటు అన్నట్టుగా ఉండకూడదు ఎవరు కూడా మనను తృణీకరించకూడదు ఎవరునూ నిన్ను తృణీకరించకుండా చూచుకోను తర్వాత మాటలో మాదిరి ఎందులో మాటలో ప్ర ఎన్ని విషయాలు ఉన్నాయండి మాటలో రెండవది ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో పవిత్రతలో ఇదే పెద్ద పాఠం ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయండి మనం సంఘంలో ఉన్నవారికి మాదిరిగా ఎలా ఉండాలో ఎన్ని సంగతులండి అక్కడ మాటలో ఒకటి ప్రవర్తనలో రెండు ప్రేమలో మూడు విశ్వాసములో నాలుగు పవిత్రతలో ఐదు సంగతులు ఉన్నాయండి ఆలోచించండి సంఘానికి మనం ఎలా మాదిరిగా ఉండాలి ఏ విషయాలలో మాదిరిగా ఉండాలి అని దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తున్నాడండి మాటలో మాదిరి ఒక్కొక్కటి ఒక్కొక్క విషయాన్ని ఆలోచిద్దాం మాటలో మాదిరి పాయింట్ వైజ్గా మీరు రాసుకోండి దేవుని సేవకుడు సంఘానికి మాదిరిగా ఉండాలి ఎందులో అంటే మాటలలో ప్రియమైన దేవుని వారులారా ఈరోజు మనం సంఘాన్ని రెండు కళ్ళతో చూస్తున్నాం కానీ సమాజాన్ని మనం రెండు కళ్ళతో చూస్తున్నాం కానీ సమాజంలో ఉన్న వెయ్యి కళ్ళు మనను చూస్తుంటాయి నీ మాట నీ భక్తి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా దేవుని సేవకులు మాటలు చాలా బాగుండాలి అంటే నైస్గా మాట్లాడమని నేను చెప్పడం లేదు కానీ నీ మాట్లాడే విధానం ఏమండి సంఘంలో కానీ సమాజంలో కానీ కుటుంబంలో కానీ నీవు మాట్లాడే తీరు బాగుండాలి కేవలం ఒక సంఘంలో బాగా మాట్లాడి ఇంట్లో భార్య పిల్లలతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కుదరదు అది గమనిస్తారు లోకంలో ఉన్నవాళ్ళు కుటుంబంలో ఉన్నవాళ్ళు మనం ఇంట్లో ఉన్నా డ్యూటీలో ఉన్న సంఘములో ఉన్న సమాజంలో ఎవరితో ఉన్నా మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే తీరు పద్ధతిగా ఉండాలి పద్ధతి పెద్దలు అంటుంటారు పద్ధతిగా మాట్లాడు పద్ధతి కలిగి మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఇది కూడా తెలియాలి ఒక పద్ధతి మనపై ఉన్న నాయకులతో మనం ఎలా మాట్లాడుతున్నాం మన తోటి సేవకులతో మనం ఎలా మాట్లాడుతున్నాం మనకు అప్పగించిన సంఘముతో మనం ఎలా మాట్లాడుతున్నాం మన కుటుంబ సభ్యులతో మనం ఎలా మాట్లాడుతున్నాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుని సేవకుడుగా సంఘాన్ని నడిపిస్తున్న నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎఫెసియులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎఫెసియులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచనంలో దేవుని పిల్లలుగా మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి ఎలాంటి మాటలు మాట్లాడకూడదు చెప్తున్నాడు చూడండి కృతజ్ఞతావచనమునే మీరు పలకవలను ఉచ్చరింపవలను కానీ బూతులు చూసారండి కొంతమంది సేవకులు కోపంలో బీపీ తెచ్చుకొని భయంకరమైన బూతులు మాట్లాడుతుంటారు ఇప్పుడు విశ్వాసులు ఈ మాటలు వింటున్నారనుకోండి ఇక వాళ్ళు బండభూతులు మాట్లాడుతుంటారు ఎందుకంటే మన అయ్యగారు అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటే ఏంటి బూతులైనను పోకిరి మాటలైనను సరసూక్తులైన మీరు ఉచ్చరించకూడదు ఇవి మీకు తగవు సేవకుడు ఎలా ఉండకూడదంటే ఏమండి అనవసరమైన మాటలు బూతులు పోకిరి మాటలు సరసూక్తులు వీటికి దూరంగా ఉండాలి సేవకుడు సరసూక్తులు భూతులు పోకిరి మాటలు ఇవి ఏమండి నిజంగా మనకు తగినవి కావు ఇవి చేయకూడదు మనం ఇలా మాట్లాడడం సంఘం చూశారంటే వాళ్ళు ఇంకా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు ఒక పద్ధతి మనం నేర్చుకోవాలి సేవకులుగా గొర్రెల కాపరి ఏ దారిలో నడిస్తే గొర్రెలు ఆ దారిలోనే నడుస్తూ వెళతాయి తలదించుకొని వెళ్ళటమే వాటికి తెలుసు అలాగే సంఘం ఒక పద్ధతిగా మాట్లాడుతుందంటే సావుకుల్లో ఒక పద్ధతి ఉంది మీరు ఎప్పుడైనా ఆలోచించండి మీ సంఘంలో ఉన్న వాళ్ళు పద్ధతి ప్రకారంగా బ్రతకటం లేదంటే దానికి లోపం ఎక్కడుందో తెలుసా మనలోనే ఉంది నా సంఘం ఇలా ఉందంటే ఒక క్రమశిక్షణ లేకుండా ఒక పద్ధతి లేకుండా ఉన్నది అంటే దానికి లోపం నేను కాదా అనే ఒక ప్రశ్న మనం ఇప్పుడు వేసుకోవాలి నేను వాళ్ళని సరిగా నడిపించలేకపోతున్నాను వాళ్ళకు నేను మాదిరిగా లేకపోతున్నాను వండకపోతున్నాను అందుకే వీళ్ళు ఇలా తయారైపోయారు అనే ఆలోచనలు మనకి ఎప్పుడూ పుట్టాలండి సరసూక్తులు ఒక ఆయన అంటాడు బావగారు బాగున్నారా ఒక సేవకుడు ఇంకొక సేవకునితో బావగారు బాగున్నారు ఏంటి ఆ పద్ధతి అసలు మనం సంఘంలో బావా బావమరుదులమా అన్నదమ్ములమా మళ్ళీ వీళ్ళకి ఏమైనా రక్త సంబంధాలు బంధుత్వాలు ఏమైనా ఉంటాయంటే కాదు ఏదో సరదాగా నేను ఒక సేవకుడు మరో సేవకుణ్ణి బావగారు బాగున్నారనగానే నేను మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా బంధువా అని అడిగాను బంధువు అయితే పర్వాలేదు బంధువులు బావగారులు ఉంటారు బావమరుదులు కూడా ఉంటారు మనకి సంఘంలో బావమరుదులు ఎలా ఉంటారు చెప్పండి బావలు ఎలా ఉంటారు నీకేమైనా బంధువు అంటే కాదండి మేము ఏదో అలా సరదాగా మాట్లాడుకుంటాం నీ సరదాలు ఎంత ప్రభావం చేస్తాయో తెలుసా రేపు తల దించుకోవాలి మనం ఏమని పిలుచుకోవాలండి అన్న తమ్ముడు అక్క చెల్లి పెద్దవాళ్ళైతే తండ్రి డాడీ సంఘంలో ఉన్న పెద్దలను తండ్రితో సమానులుగా చూడాలి తండ్రిగా భావించాలి అంటే నీ మాట కూడా అలానే ఉండాలి భావించడం అంటే మనసులో అనుకోవడం కాదు పెద్ద వయసులో ఉన్న స్త్రీలతో ఎలా మాట్లాడాలి తల్లితో సమానంగా అమ్మ మన తల్లిని మనం ఏమంటాం అమ్మా అన్నం తిన్నావా అమ్మ ఆరోగ్యం బాగుందా అమ్మ యేసుక్రీస్తు వారు కూడానండి ఈ లోకంలో ఉన్నప్పుడు అమ్మా అన్నాడండి సమరయ స్త్రీ చూడండి సమరయ స్త్రీ ఎంత భయంకరమైన వ్యక్తి అలాంటి వ్యక్తి ఏసుక్రీస్తు వారి మాట విన్నది ఆయన అన్నాడు అమ్మ ఒక కాలము వచ్చుచున్నదమ్మా అమ్మ అసలు సమాజంలో ఎవరైనా ఆమెను అమ్మ అన్నారో లేదో తెలియదు ఎందుకంటే అలాంటి వాళ్ళని అమ్మ అని ఎవరు పిలవరు కానీ యేసుక్రీస్తు వారు పిలిచారు అది ఆయనలో ఉన్న గొప్పతనం ఆ మాటలే ఆమెను మార్చేశాయి తప్పండి సేవకుడు అమ్మ అంటే పెద్దవాళ్ళని అమ్మ అనవచ్చు సంఘంలో ఉన్న పిల్లలు ఉంటారు చూసారా తక్కువ వయసు కలిగిన వాళ్ళు ఒక కూతురులా భావించాలి నాన్న బాగున్నావా నీ కూతురుతో ఎలా మాట్లాడతావు ఉన్న వాళ్ళతో అలా మాట్లాడు మాటలో మాదిరి వాళ్ళు సమాజంలో ఉన్నప్పుడు కూడా ఇతరులతో అలానే మాట్లాడతారు అప్పుడు చూసిన వాళ్ళు ఏమన్నా తెలుసా మీరు చర్చికి వెళతారా మనం మాట్లాడే విధానం చూసి మీరు చర్చికి వెళతారా మీరు ప్రభువు నమ్ముకున్నారని అడగాలి అలా పద్ధతిగా మాట్లాడాలి ఏమైనా మీ మీద ద్వేషం పెట్టుకొని నేను ఈ మాట మాట్లాడడం లేదు కానీ ఒక దేవుని సేవకుడుగా మనం ఎలా ఉండాలో చెప్తున్నాను సమాజంలో మాదిరికరంగా ఉండాలి మాదిరి మీ పిలుపు ఎలా ఉంది సంఘంలో ఎలా మాట్లాడుతున్నారు మీరు సేవకులతో ఎలా మాట్లాడుతున్నారు పద్ధతిగా ఉంటున్నారా గౌరవప్రదంగా ఉంటున్నాయే మీ మాటలు ఆలోచించండి తిమూతికు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచనం తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండు పదహారు అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండు అంటున్నాడండి అపవిత్రమైన అపవిత్రమైన కళంకాన్ని కలుగ చేసే మాటలకు నీవు చాలా దూరంగా ఉండాలి తిమోతి సేవకుడు కదా ఏమండి తన ఆత్మీయ తండ్రి పౌలు గారు తిమోతికి దేవుని సేవకుడు కదండి తిమోతి ఆ రోజు తిమోతికి చెప్పాడు దేవుడు ఈరోజు మనకు చెబుతున్నాడు అపవిత్రమైన వట్టి మాటలకు విముకుడవై ఉండుము అంటే దూరంగా విముకుడై ఉండడం అంటే దూరంగా ఉండాలి అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు ఏమండి మనం ఇలా మాట్లాడుతుంటే భక్తులు అనరు మనల్ని ఒక పద్ధతి లేకుండా ఏమంటే సరసూక్తులు మాట్లాడుతుంటే నిన్ను భక్తి పరుడు అనరు ఎవరు నువ్వు ఒక భక్తిహీనుడు సమాజానికి తెలుసా మనలో భక్తి లేదండి మనలో భక్తుందా లేదని తెలుసుకోవడానికి మన మాటలే చెప్తాయి ఇలాంటి మాటలు మాట్లాడువారు మరి మరీ ఎక్కువగా ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారట కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు సంఘంలో కూడా ప్రాకుతుంటాయి ఒకరి నుండి ఒకరికి ఒకరి నుండి ఒకరికి ఎప్పుడు కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలండి మనం ఎప్పుడు కూడా సంఘానికి చెబుతుంటాం మరి సంఘానికి చెబుతున్న మనం మనల్ని మనం పరీక్షించుకోవద్దా ప్రశ్నించుకోవద్దా నేను ఎలా ఉన్నాను మీరు ఎలా ఉండండి అని చెప్పిన మనం మనం ఎలా ఉంటున్నాం మనం అలా ఉండగలుగుతున్నామా మనల్ని మనం పరీక్షించుకోవాలి అలాగని మనుషుల్లో లోపాలు ఉండవని నేను అనడం లేదండి మనలో లోపాలు ఉంటాయి కానీ దేవుడు ఆ లోపాలను వాక్యం ద్వారా తెలియచేసినప్పుడు ఖచ్చితంగా మనం తల దించాలి సరి చేసుకోవాలి ఒక మూర్ఖుడుగా ఒక గర్వాంధుడుగా నేను ఎలాగనే కొనసాగుతాను అనుకుంటే నీవు దేవుని దృష్టిలో భక్తిహీనుడవు తెలుసా భక్తిహీనుల మీదకి దేవుని ఉగ్రత దిగిన సందర్భాలు మనకు బైబిల్లో తెలుసు అంటే దేవుని ఉగ్రత దిగేంతవరకు వీళ్ళు సరి చేసుకోరు మన మాటలు బాగుండాలి ఇక్కడ ఏమంటున్నారంటే అపవిత్రమైన వట్టి మాటలకు విముకుడవయ్యుండుము అట్టి మాటలాడువారు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అవుతారు కాబట్టి దేవుని సేవకుడు మాటలో మాదిరిని కనబరచాలి మనపై పెద్దలు ఉంటారు వారిని గౌరవప్రదంగా చాలా తగ్గించుకొని వాళ్ళ ముందు మనం మాట్లాడాలి మన మాటల్లోనే పట్టుకుంటారండి సమాజంలో ఉన్న మనుషులు మనం ఎలాంటి వాళ్ళం మీరు ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే నేను చెప్తున్నాను మాటలు చూడండి ఆ మాటలు పద్ధతి ప్రకారంగా ఉన్నాయా అతను చాలా మంచి వ్యక్తి మంచివాడు చాలా మంచి గుణం కలిగిన వాడు పద్ధతి ప్రకారంగా మాట్లాడడం లేదంటే ఇతను ఒక భక్తిహీనుడు ఇతను దేవుని సేవకుడు కాదు సేవకుడుగా వేషం ధరించినా అతని సేవకుడైతే కాదు మాటలు మాదిరి రెండవది ప్రవర్తనలోను చాలా ఇంపార్టెంట్ ఒక దేవుని సేవకుడు సంఘంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ప్రవర్తన వాక్యం చెప్పడానికి వేదిక మీద మనం ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది ఎప్పుడైనా చూసుకున్నారా మీరు దేవుని సేవకుడు వేదికపై నిలబడి వాక్యం చెప్పేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది నీ నీ షర్ట్లో బటన్స్ ఎలా ఉన్నాయి నీవు నిలబడినటువంటి విధానం ఎలా ఉంది చాలామందికి సంఘంలో నిలబడడం తెలియదు సరిగా కాళ్ళు పెట్టి ఎట మాట్లాడుతుంటారు ఎట్ మాట్లాడుతుంటారు పద్ధతి దేవుని సేవకుడు నువ్వు చక్కగా స్ట్రైట్గా నిలబడు నిలబడు జాగ్రత్తగా నిలబడు నిన్ను చూస్తుంటారు కదా నిన్ను వంద మంది చూస్తుంటారు వెయ్యి మంది చూస్తుంటారు నువ్వు ఎలా నిలబడ్డావు అసలు నువ్వు ఎలా నిలబడ్డావు నీ బట్టలు వేసుకున్న విధానం ఎలా ఉంది దయచేసి మీరు గమనించండి బాధపడకండి వాక్యం చెప్పే మీరు సంఘములో వాక్యం చెప్పడానికి మీరు వచ్చినప్పుడు టీషర్ట్లు వేసుకోకండి చక్కగా నువ్వు షర్ట్ వేసుకో పైన ఏమైనా మోదీ కోటు ఉంటే వేసుకో ఇంకా వందాతనంగా కనబడు కానీ టీషర్ట్ మీద వస్తే ఒకడు ఎలా వచ్చాడో తెలుసండి దాని ఏమంటారు ఇక్కడి వరకు షర్ట్ వేసుకొని వచ్చాడు ఒకడు సంఘానికి ఈయన టీషర్ట్లో వచ్చాడు ఆయనేమో విశ్వాసేమో షార్ట్ వేసుకొని వచ్చాడు సరిపోలే మరి ఇప్పుడు ఏంట్రా బాబు అన్నా అనుకో నీ సంగతి ఏంటో చూసుకో అంటాడు ఆయన దేవుని సేవకులం అండి మనం వందాతనంగా ఉండడం నేర్చుకోవాలి పద్ధతిగా ఉండడం నేర్చుకోవాలి మనల్ని చూస్తే ఎదుటివాడు ఎలా ఉండాలని నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఎందుకంటే నేను సమాజంలో సేవకులతో తిరిగానండి బట్టలు వేసుకునే విధానంలో కానీ వాళ్ళు నిలబడి మాట్లాడే విధానం చాలా బాగుంటుందండి నేర్చుకోవాలి ఒక పద్ధతిగా దేవుని సేవకులం కదా మనం ఉందాతన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రయాణాల్లో ఉన్నప్పుడు మన ఇష్టం కానీ సంఘంలోకి వచ్చేసరికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంతోమంది మనల్ని గమనిస్తారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రసంగి గ్రంథం కదా ఒకసారి చూస్తారా ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ప్రారంభవచనం ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం ప్రారంభవచనం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏమండి దేవుని మందిరమునకు పోవునప్పుడు మందిరం అంటే సంఘమే కదండి సంఘంలో పోయేటప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నా నేను ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళేది సంఘానికి దేవుని పిల్లలు కూడుకునే చోటుకు వెళుతున్నావు ఇప్పుడు మనమంతా ఏంటండి సంఘం మరి ఇక్కడ మన ప్రవర్తన ఎలా ఉంది దేవుని మందిరం ఇది దేవుని సంఘం ఇది నీ ప్రవర్తన ఎలా ఉంది మనం బట్టలు ధరించే విధానం అందుకే వస్త్రముల గురించి కూడా బైబిల్ మాట్లాడతాడు ఎలా ఉండాలంటే భక్తి గల వారముగా మనను చూడాలి సమాజంలో మన వస్త్రాలు ఎలా ఉండాలని చెప్పాడండి మిగుల వెలగల వస్త్రములతో నైనను అలంకరించుకొనకండి బట్టలతో ఆయనకేం పని అనుకుంటున్నారా పద్ధతి దైవ భక్తి గల వారమని చెప్పుకునే విధంగా మీ ప్రవర్తన మీ బట్టలు ధరించే విధానం ఉండాలి అది అక్కడ అర్థం అంటే బట్టల వరకు వచ్చాడు దేవుడు అవును నీవు బట్టలు ధరించే విధానం ఎలా ఉంది చాలా జాగ్రత్త ఎందుకంటే దేవుని సేవకులను ఉందాతనంగా ఉండాలి మనం చాలా ఉందాతనంగా హుందాతనం అంటే పెద్ద ఖరీదైన వస్త్రాలు వేసుకుని రండి అని అనట్లేదు దాంట్లోనే పద్ధతిగా చూస్తే ఎదుటి వాళ్ళు అసలు జాలిపడే విధంగా మనను గౌరవించే విధంగా మనల్ని మనం అలంకరించుకుంటే చాలా మంచిదండి ఒక ఎస్తేరు ఎలా అలంకరించుకుందో మనకు తెలుసు ప్రతి ఒక్కరికి ఆమెపై దయ పుట్టింది మరి నిన్ను చూస్తే జాలి కలగదు నిన్ను చూస్తే నీవు బట్టలు వేసుకునే విధానం చూస్తే నీ మీద సంఘానికి జాలి కలగదు విరక్తి కలుగుతుంది విరక్తి ఏంటి ఎలా ఉంటాడు సేవకుడు ఒక సేవకుడుగా నిన్ను చూస్తున్నారే ఒక వంద మంది వారిలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది జాగ్రత్త ఎలా ఉన్నా పర్వాలేదు అనుకోకండి మీకు ఇంతవరకు ఎవరు ఈ మాటలు చెప్పు ఎందుకంటే మనం ఇతరులు చెబుతున్నాం అనుకుంటున్నామే తప్ప మనకుగా మనం వాక్యానుసారంగా ఉంటున్నామా దైవభక్తి గలవారు అని చెప్పుకునే విధంగా మన వస్త్రాలను మనం అలంకరించుకుంటున్నామా మనం ఎలా ఉన్నాం ఇక వాక్యం చెప్పేటప్పుడు చాలామంది వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే పైకి చూసి మాట్లాడుతుంటారు కింద చూడరు మరి మీలో ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు గోడలు చూసి మాట్లాడుతుంటారు మనుషులు చూస్తే భయం సిగ్గు చెప్పేది ఎవరికి మనుషులకు కదా మరి మనుషులు చూసి మాట్లాడాలి రేకులు చూసుకుంటూ పైకప్పు చూసుకుంటూ మాట్లాడితే అలా పద్ధతిగా మాట్లాడు కొంతమంది మాట్లాడిన మాటే పదిసార్లు మాట్లాడుతుంటారు మీరు రికార్డింగ్ చేసుకోండి మీ మెసేజ్ని పదిసార్లు వినండి నేను ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడుతున్నానా కొంచెం వంకర టింకరగా మాట్లాడుతున్నానా పద్ధతిగా లేదా ఈ మాట అయితే నెక్స్ట్ మెసేజ్లో అది సరి చేసుకోవాలి రికార్డింగ్ మనం ఎందుకు పెట్టుకోవాలంటే ఇతరులకు వినిపించడానికి కాదు ఊరికి నువ్వు రికార్డింగ్ పెట్టేసి మై గొట్టంలో పెట్టావు అనుకో దాన్ని మంది వింటారు పరుపాది కాస్తంతా మనం చేసు చెప్పే మాటలు రికార్డింగ్ చేసుకొని మీరు జాగ్రత్తగా వినండి ఎక్కడైనా లోపాలు ఉన్నాయా పదే పదే మాట్లాడింది మాట్లాడుతున్నానా ఊతపాదాలు ఉంటాయండి కొంతమంది వింటున్నారా వింటున్నారా ప్రతి మాటకు వింటనారా ఇంకొంతమంది జాగ్రత్త జాగ్రత్తగా వింటున్నారా చెప్పు ఒకసారి తప్పేమీ లేదు కానీ పదే పదే ఆ మాటలు ఎదుటివారికి విరక్తిని కలిగిస్తాయి వాక్యం చెప్పేటప్పుడు మనం ఎలా ఉండాలి ఏమండి వాక్యం చెబుతున్న నీవు చాలా చక్కగా నీ ప్రవర్తన మనం దేవుని సేవకులు అందరూ మనం చూస్తుంటారు మనం ఎప్పుడు లేస్తున్నాం ఏ అసలు ప్రార్థన చేసుకుంటున్నామా మనం వాక్యం చదువుకుంటున్నాము ఇవన్నీ చూస్తారు మన వాళ్ళు దుప్పటి తీసి అలా వేసి వెళ్ళిపోతుంటారు అలాగే అసలు దేవుడు గుర్తున్నాడు మనకి ఉదయాన్నే లేచి దేవుని గుర్తు చేసుకుంటున్నాడంటే మంచిదే కదండి వేకునే లేచి నేను నిన్ను వెదకుదును అన్నాడు చూడండి ఒకసారి అరవై మూడవ కీర్తన అరవై మూడవ కీర్తన మొదటి వచ్చిన అని మీరు చూడగలిగితే అరవై మూడవ కీర్తన మొదటి వచనం దేవా నా దేవుడు నీవే వేకువనే నేను నిన్ను వెదకుదును వేకువనే నిన్ను వెదకుదును చాలా మంచి లక్షణం అండి అది యేసుక్రీస్తు వారు కూడా తెల తెలవారుతుండగానే ఆయన నిజంగా ఎంత చురుగ్గా తండ్రితో గడిపేవాడు ఇంకా చీకటి ఉండగానే ఆయన వలివల కొండకు వెళ్ళేవాడు తండ్రి తండ్రితో గడిపేవాడు కష్టపడ్డాడు ఆయన అలాగని ఒకవేళ రాత్రి పొద్దుపోయేంత వరకు నువ్వు వాకించి చెప్పొచ్చావు పర్లే పడుకో లేచిన తర్వాతనైనా దేవుడు గుర్తొచ్చాడా లేచిన తర్వాత అయినా బైబిల్ పట్టుకున్నావు నువ్వు సమాజంలో కుటుంబంలో అందరూ నిన్ను గమనిస్తారు నీ పిల్లలు కూడా మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకసారి మన పిల్లలే మనల్ని గమనిస్తుంటారు మన పిల్లలు సమాజంలో వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉండాలి అంటే దేవుని దృష్టిలో మంచివాళ్ళుగా ఉండాలంటే నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు ప్రార్థన బైబిల్ పట్టుకొని చక్కగా చదువుకోవటం ఆ తర్వాత నీ పనుల్లోకి వెళ్ళిపోవడం ఇది చాలా పద్ధతి మంచిది క్రమం ఇంకా లేవగానే కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన ఇంకా మంచిది కుటుంబ ప్రార్థన మేము ఉదయం ఉదయాన్నే లేస్తాం చక్కగా కుటుంబం అంతా కూర్చుంటాం బైబిల్ చదువుకుంటాం ప్రార్థన చేసుకుంటాం తర్వాత ఒక మాట చెప్పుకుంటాం దావిది గారు చెప్పుకున్నారు నా ప్రాణమా యోగాన్ని సన్నతంచము నా అంతరంగంలో సమస్తమా ఆయన నామాన్ని సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారాలలో దేని మరొకము ఆమెనని లేచిపోతాం మేము అంటే మన ప్రాణానికి మనం చెప్పుకోవాలి ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో గారు దేవునికి ఇష్టుడుగా ఎందుకున్నాడో తెలుసా ఆయన పద్ధతి ప్రవర్తనే వేరండి అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు దేవునికి ఇష్టమైన సేవకుడుగా ఉన్నావా దేవునికి ఇష్టడుగానీ ఉన్నావా అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములను నెరవేర్చిన వాడని దేవుడు అతను గురించి ఇస్తున్నాడండి ఆలోచించండి మనం పడుకునే విధానం అసలు సోమరు పోతుల్లాగా నిద్రపోతుల్లాగా ఉండకూడదండి మనం దేవుని సేవకుడు అంటే అసలు నిద్రబోతుగా ఉండకూడదు మెయిన్ ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే నిద్ర వచ్చేటట్టుగా ఉండకూడదు చక్కగా చాలామంది కూర్చుంటే నిద్రపోతారు బాగా అలిసిపోయాడంటే పర్వాలేదు ఎవడు కూడా ఏమనుకుంటాడు మా అమ్మ అమ్మ నాన్న కూడా ఏమంటారు ఇంకొంచెం పడుకోరా రాత్రి ఒంటి గంట ఇందుగా నాన్న పడుకో కొంచెం తర్వాత లేదు కానీ లే ఎవరు శబ్దాలు చేయకుండా చూస్తాం మనం ఎందుకంటే పిల్లడు రాత్రి నిద్రపోయి వచ్చి నిద్ర లేకుండా వచ్చాడు వాడు పడుకోవాలి సైలెంట్ మంచిదే మరి నువ్వు సరైన సరైన సమయానికి పడుకున్నావు మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటావా సమయం ఎంత వృధా అవుతుంది దేవునితో గడపవా దేవుని వాక్యాన్ని చదవవా సిద్ధపడవా దేవుని వాక్యానికి నిద్రమొత్తులుగా ఉండకండి సేవకులారా మీ ప్రవర్తన గమనిస్తారు విశ్వాసులు మందకు మాదిరి మందకు మాదిరి ప్రవర్తనలో మాదిరి తర్వాత మూడవది ప్రేమలో మాదిరి మనకు అక్కడే ఉంది తిమోతి పత్రికలో ఇవన్నీ ఐదు మాటలు కదండి మూడవది ప్రేమలో మాదిరి ఏమండి సంఘాన్ని ఎంతగానో ప్రేమించాలి ప్రేమైన దేవుని వాళ్ళ సంఘాన్ని ప్రేమించాలి మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తాం కుటుంబంలో అంతగా సంఘంలో ఉన్న వారిని మనం ప్రేమించాలి ప్రేమను గురించి మనమే పాఠాలు దంచేస్తుంటాం సంఘంలో మనం సేవకులుగా మన సంఘంలో ఉన్న దేవుని పిల్లల పట్ల మనం ప్రేమ చూపాలి ఎలా ప్రేమ చూపాలి ఆ ప్రేమను గూర్చి ప్రభు ఒక మాట చెప్పారండి ఒక ఉపమానం చెప్పారు ఒకడు ఎరుసుము నుండి ఎరుకుకు వెళుతున్నాడట సహోదరుని ఎలా ప్రేమించాలో చెప్పిన మాట అది సందర్భం పొరుగువారిని ఎలా ప్రేమించాలో చెప్పిన సందర్భం ఎరుసులేము నుండి ఎరుకుకు వెళుతున్నాడు మార్గం మాధ్యంలో వచ్చారు కొట్టారు ఉన్నదంతా దోచుకున్నారు ఆ కొర ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు ఆ సమయంలో దేవుని సేవకులు వస్తున్నారు ఆ బాటలో ఎవరు యాజకుడు యాజకుడు అంటే సేవకుడు వస్తున్నాడు చూశాడు ఆ రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని చూశాడు ప్రక్కగా వెళ్ళిపోయాడట సేవకుడు అండి యాజకుడు అంటే సేవకుడు మన పాఠమే అది ఇది సంఘం కోసం చెప్పేదని దంచేయకండి ముందు నిన్ను నువ్వు చూసుకోవాలి యాజకుడు వచ్చాడు పక్కగా వెళ్ళిపోయాడు తర్వాత తర్వాత వచ్చింది ఎవరు లేవీయుడు వచ్చాడు అతను సేవకుడు లేవీయులు దేవుని సేవ కొరకు ప్రత్యేకించబడినవారు అవునా ఇతను ప్రక్కగా వెళ్ళిపోయాడు తర్వాత ఒక ఆయన వచ్చాడు సమరయుడు చక్కగా వెళ్ళాడు లేవనెత్తాడు గాయములన్నీ కూడా తుడిచాడు నూనె పోశాడు వాహనం మీద ఎక్కించుకున్నాడు వాని ఇంటికి తీసుకెళ్ళాడు పూటకోళ్ళవాళ్ళు అంటే ఆ రోజుల్లో డబ్బు తీసుకొని వైద్యం చేసి భోజనం కూడా పెడతారు అందుకే వాళ్ళని వాళ్ళు అంటారు అతనికి కొంత సొమ్మునిచ్చి ఆ సమరయుడు ఏం చేశారంటే మంచి కొంత సొమ్మునిచ్చి చక్కగా ఇతను చూసుకోండి ఇంకా ఏదైనా ఎక్కువగా ఖర్చు అయితే రెండు దేనారాలు ఇచ్చి ఇంకా ఏదైనా ఖర్చు అయితే మరలా నేను వచ్చినప్పుడు దాన్ని చెల్లిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అంటే అనారోగ్యంలో ఆపదలో ఉన్న వాళ్ళను మనం ఆదుకోవాలి సంఘం మనం ఆపదలో ఉంటే సంఘం ఆదుకోవాలని మనం చూస్తాం ఎప్పుడు సేవకులుగా కానీ సంఘంలో ఉన్న వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకున్నావా అనారోగ్యంతో ఉన్నప్పుడు పట్టించుకున్నావా మన పిల్లలకి అనారోగ్యం వస్తే పరుగులు తీస్తావు సంఘంలో ఉన్న వాళ్ళు అనారోగ్యంతో ఉంటే నువ్వు పట్టించుకున్నావు ఎప్పుడైనా పట్టించుకున్నావా మాకే గతి దిక్కు లేదు మాకే దిక్కు లేదు నీకేం చూస్తామని అంటారా నేను ఒక పద్ధతి పెట్టానండి సంఘంలో ఎవరైనా కొంచెం ఎక్కువగా తీవ్రమైన అనారోగ్యంతో అస్వస్థతతో ఉండి బాగా పైసలు ఖర్చు అవుతున్నాయని కూడా కళ్ళు మూసుకొని చూడకూడదు సంఘం తల వందో తల వందలో యాభయో వేసి వాళ్ళను మనం చక్కగా మంచి డాక్టర్ దగ్గర చూపించాలి మన దగ్గరికి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వస్తారు ఎందుకు వస్తారో తెలుసా కొంత ఏదైనా మనం సహాయపడతామేమని వస్తారు కొడుకులు చూసుకోరు కూతుళ్ళు చూసుకోరు తినడానికి తిండి ఉండదు ఆరోగ్యం సహకరించదు అప్పుడు ఏం చేయాలో తెలుసా ప్రార్థన చేయటం ఒకటే కాదు నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వు ఒక చిన్న ట్యాబ్లెట్ మనం నువ్వు ఇచ్చిన ఆ ప్రేమ వాళ్ళ బ్రతుకులో మర్చిపోరు తెలుసా మీకు ఒక ట్యాబ్లెట్ అనారోగ్యంతో ఉన్న ఒక ఒక వ్యక్తికి నీవు ఒక ట్యాబ్లెట్ ఇచ్చి చూడు అనారోగ్యంతో ఉన్నప్పుడు నిన్ను మర్చిపోడు నీ చేతనేంత వరకు ఇచ్చి ప్రార్థన చేసి అమ్మ కొంచెం చూయించుకోండి వెళ్ళండి అసలు బ్రతుకులో మళ్ళీ ఎవరి సంఘం వైపు కూడా చూడరు వాళ్ళు తెలుసా నీకు సూత్రం తెలియకపోతే లెక్కలు చాలా కష్టంగా ఉంటాయి మరి మనకి సూత్రం తెలియాలి సూత్రం అంటే ఇది ఏదో వాళ్ళని ఏదో మాయ చేయమని నేను చెప్పడం లేదు ప్రేమ చూపించు ప్రేమ చూపించు నాకు అప్పుడప్పుడు మన సంఘాలు ఉన్నవాళ్ళు ఏదో కూరగాయలు ఏదో ఇస్తుంటారండి పోగానే ఆ వెళుతున్న మార్గంలో ఎవరో మనవాళ్లే పాపం ఏమీ లేని వాళ్ళు ముసలి వాళ్ళు కనపడుతుంటారు అమ్మ ఈ పొట్లను తీసుకెళ్ళి ఈ పొట వండుకోపో అంటే మాయగారు ఎంత మంచివాడో ఎంత మంచోడో మా దయోజనుడు ఒకవేళ నిన్ను గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడుతున్న వాళ్ళు ఒప్పుకోరు తెలుసా అతను గురించి మాట్లాడే అర్హత నీకు లేదు షటాప్ నేర్చుకోవాలండి ఇవన్నీ మనం ఎవరో ఇస్తారు కానుక ఏదో తీసుకువెళ్ళిపోతాం మన కుటుంబం గడిసిపోతుంది అది కాదు మరి నీకు దేవుడు అప్పగించిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళ బాధల్లో నువ్వు చూసుకోవద్దా ఏదో వాళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి నువ్వు రావాలి ప్రేమ హాస్పిటల్లో ఉన్నారనుకోండి నీకు తెలిసింది కనీసం నీకు అవ అవకాశం ఉంటే కొంతమంది సేవకులకు బిజీ షెడ్యూల్లో అవకాశం ఉండదు అవకాశం ఉంటే నువ్వు వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు కూర్చొని ప్రార్థన చేసిరా వాళ్ళెంత వాళ్ళెంత మురిసిపోతారంటే మా సేవకుడు వచ్చాడు ఈరోజు సగం రోగం బాది నువ్వు పోతే తెలుసా వాళ్ళకున్న సగం జబ్బు జబ్బు హాస్పిటల్లో ఉన్నప్పుడు తొందరగా నాలుగు రోజులు డాక్టర్ అంటాడు రెండు రోజులు పంపిస్తాడు ఆయన ఎందుకంటే నువ్వు వెళ్ళావు కదా నువ్వు వెళ్ళావు కదా నీవు వెళ్ళి వాళ్ళని పరామర్శించు నేను మర్చిపోరు తెలుసా నీ బ్రతుకులో ఎప్పుడు సంఘాన్ని అసలు వదిలిపెట్టరు ఇవి ఇవి తెలియకపోవడం వల్ల ఎంతోమంది బయటికి వెళ్ళిపోతూ ఉంటారండి వెళ్ళిపోయి మాట్లాడు ఒకవేళ నీవు ఏదో ప్రయాణంలో ఉన్నావు పనిలో ఉన్నావు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు కనీసం ఫోన్ చేసి అయినా అమ్మ బాగున్నారా ఎలా ఉంది తమ్ముడు బాగున్నావా ఎలా ఉంది పర్వాలేదు మేము ప్రార్థన చేస్తున్నాం నీకోసం మా కుటుంబంలో మేము ప్రార్థన చేస్తున్నాం ధైర్యపరచు నా కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తున్నారట వాళ్ళ కుటుంబం ప్రార్థన చేస్తుంది అయితే నాకు పర్వాలేదు దేవుడు ఉన్నాడు ఎంత ధైర్యం అండి ప్రేమ దీని ఏమంటారు తెలుసా సంగముపై ప్రేమ నోటి మాటల్లో కాదు క్రియలలో కనబరచు ప్రేమలోను అంటున్నాడండి ఇక్కడ ప్రేమలోను తర్వాత విశ్వాసములోను నాలుగవది ఎందులోను విశ్వాసములోను విశ్వాసములోను ప్రేమలోను విశ్వాసములోను ప్రేమ చూపించాలి ప్రేమ విషయంలో ఇంకొక మాట నేను గుర్తు చేస్తాను పౌలు గారు చాలా మంచి సేవకుడు అండి ఎవరు అతను ఆత్మీయ కుమారుడు కడుపు జబ్బు వచ్చింది ఎవరికి తిమోతికి దూరంగా ఉన్నాడు తిమోతి పోతే పోయాళ్ళు అనుకున్నాడా ఉత్తరం రాస్తున్నాడు ఫోన్ లేదు కదా మరి సెల్ ఫోన్ ఉత్తరం రాస్తున్నాడు నీ కడుపు జబ్బు నిమిత్తము ఏంటి నీళ్లే కాదు ద్రాక్ష రసం కూడా మెడిసిన్ తీసుకో ఏమండి అంటే అనారోగ్యంలో ఉన్న తన కుమారుడికి ఉత్తరం రాశాడంటే ఒక సేవకుడుగా నువ్వేం చేస్తున్నావు నీకు ఆత్మీయ బిడ్డలు ఉన్నారు కదా నువ్వు చేయొద్దా ఆయన కాలంలో ఉత్తరం కాబట్టి ఉత్తరం రాశాడు నీకు సెల్ ఫోన్ ఉందిగా క్షణాల్లో నేను చెప్తున్నాడు బైబిల్లో లేకుండా నేను మాట్లాడండి ప్రతిదీ మనం బైబిల్లో చూసే నేర్చుకోవాలి బైబిలే మనకు ఆధారం ఒక దేవుని సేవకుడు ఎలా ఉండాలో బైబిల్ నేర్పిస్తుంది పౌలు గారు ఎందుకు పట్టించుకోవాలి ఎందుకు అడగాలండి తన యోగక్షేమాలు ఎందుకు జాగ్రత్తలు చెప్పాలి తన కుమారుడు తన కుమారుడు ఇంకా సంఘంలో మీరు ఏమండి వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని పెద్దగా పట్టించుకోకపోయినా సంఘం మంచి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు మంచి మనసు ఉన్నవాళ్ళు సంఘంలో ఉన్నారంటే మనసు లేనోడు కూడా సరి చేసుకుంటాడు మనం ఎప్పుడు ప్రేమ కనపరచలేదు అయినా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు నిజంగానండి మనం సమాజంలో మనం ఉంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో సేవకులుగా సంఘంలో ప్రతి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసములో నాలుగవది ఏమన్నాడండి విశ్వాసములో కూడా విశ్వాసులకు మనం ఎలా ఉండాలి మాదిరి అప్పుడప్పుడు మనం దేవుని కార్యాలు చేస్తుంటాం చేసేటప్పుడు ఎంత విశ్వాసం ఉండాలండి మనం బైబిల్లో చూస్తే విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి సింహముల నోళ్ళు మూయించిరి అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గధారలను తప్పించుకునిది ఏంటండి ఆ మాటలు అంటే విశ్వాసంతో మనం సాధించనిదంటూ ఏవి ఉండదు విశ్వాసం ఉండాలి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు ఆవగం ఆవగంజంత విశ్వాసం ఉంటే కొండని కూడా మనం సముద్రంలో పడవేయచ్చట అంటే సముద్రం అంత సమస్య నీకు ఎదురుగా ఉన్నా నీలో ఉన్న విశ్వాసం ద్వారా నువ్వు ఆ సమస్యను అధిగమించగలవు మనం దేవుని కార్యాలు చేసేటప్పుడు మనకేముండాలంటే విశ్వాసం ఇప్పుడు ఏదైనా సెమినార్ చేయాలండి విశ్వాసం ఉండాలి దేవుడు ఆ సమయంలో సహాయం చేస్తాడు ఎలాంటి కార్యాలన్నీ జరుగుతున్నాయంటే పైసలుండి జరగవు విశ్వాసంతో జరుగుతుంటాయి ఆ సమయానికి ఎవరో ఒకళ్ళు సహాయపడుతూ ఉంటారు దేవుని సేవకుడుగా నీలో ఏముండాలో తెలుసా ఏ పని చేయటానికి నీవు పూనుకున్న విశ్వాసంతో చెయ్యాలి ఏదైనా కన్స్ట్రక్షన్ ప్రారంభించాం పర్వాలేదు దేవుడు ఉన్నాడు విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉండాలి అది విశ్వాసులు చూస్తుంటారు మన దైవజనుడు ఏదైనా ప్రారంభించాడంటే విశ్వాసంతో చేస్తాడు మనం కూడా ఏదైనా చేస్తే విశ్వాసంతో చేయాలి విశ్వాసంలో మాదిరి మాదిరి మిమ్మల్ని గమనిస్తుంటారు ఏ పని చేసినా దేవుడు ఉన్నాడు బ్రదర్ ఆయన మనకు సహాయం చేస్తాడు విశ్వాసం నీలో ఉన్న విశ్వాసాన్ని విశ్వాసులు చూస్తారు నీవు విశ్వాసమైతే సంఘం కూడా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటుంది దేవుడి మీద నీకే విశ్వాసం లేదనుకోండి ఆ ఏం జరుగుతుందమ్మా ఇదంతా మనం ఏం చేయగలుగుతాం అననుకోండి ఇక వాళ్ళలో ఏం విశ్వాసం ఉండదు విశ్వాసములో మనము మాదిరిగా ఉండాలి మరి విశ్వాసంతో ఎన్నో సాధించారు విశ్వాస వీరుల జాబితా మనం చూస్తున్నాం ఇక అదంతా చెప్పుకోవడానికి మనకు సమయం లేదు అందుకే అక్కడ హెబ్రి పత్రికలో కూడా గిద్యోను బారాకు సంసోను ఇంకా ఏమి చెప్పుదు నువ్వు గిద్యోను బారాకు సంసోను యొత్తా దావీదు సమయాలు అని వారిని గురించి చెప్పుటకు సమయము చాలా వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి ఎన్నో గొప్పకారులు విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారట నీతి కార్యములు జరిగించారట వాగ్దానాలే పొందారట సింహముల నోళ్లు మూహించగలిగారు విశ్వాసంతో అంటే దానియలులో సింహాల నోళ్ళు మూహించింది ఎవరండి ఆ భాగం చదువుతున్నప్పుడు సింహముల నోళ్లు మూయించింది ఎవరనగానే మనకి వెంటనే బైబిల్లో దానియలు గారు మూయించాడా విశ్వాసంతో జరిగింది అది సింహాల నోళ్ళు మూసుకుంటాయండి మనం మనల్ని చూసి ఏమండి దేవుడిపై ఎంత విశ్వాసం అంటే నన్ను సింహాల బోనులో ఆ గుహలో వేసిన దేవుడును కాపాడతాడన్న విశ్వాసమే సింహాలను వాళ్ళు మూయించింది అగ్ని బలమును చల్లార్చిరి ఎవరు షెడ్రక్ మిషెక్క అభెర్థనగోలు మమ్మల్ని అగ్నిగుండంలో వేసిన దేవుడు మాకు సహాయం చేస్తాడు ఆ నమ్మకంతోనే వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు ఆ విశ్వాసమే వాళ్ళని కాపాడింది అగ్ని బలమును చల్లార్చగలిగింది ఖడ్గారలను తప్పించుకున్నారటండి విశ్వాసంతో మనం చేయాలి ఏదైనా మనలో ఉన్న విశ్వాసాన్ని ఎవరు చూస్తారు సంఘం చూస్తుంది దైవజనుడు గొప్ప విశ్వాసం గలవాడైతే సంఘం కూడా గొప్ప విశ్వాసం కలిగిన సంఘంగా ఉంటుంది విశ్వాసం చాలామందికి మేము దేవుని సేవ చేస్తే మేము ఎలా బ్రతకాలి నమ్మకం ఉండదండి చాలామందికి ఏదో తమ కష్టం మీదనే వాళ్ళు ఆధారపడుతూ ఉంటారు వాళ్ళని అందుకే వాళ్ళు గొప్ప సేవ కూడా చేయలేరండి ఎందుకంటే వాళ్ళకు విశ్వాసం నమ్మకం లేదు ఎలాగండి మనకు ఇది ఇది చేయకపోతే ఎలాగండి మనం ఎలా ముందు కొనసాగు మీరు చూడండి ముందు మీరు చే చూడండి తప్పనిసరిగా దేవుడు మనల్ని పోషిస్తాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లల్లో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కార పోషించడండి దేవుడు మనల్ని ఏమండి సేవకులు గొప్పగా హుందాతనంగా ఏదో ఏదో సంపాదించుకొని బ్రతకాల్సిన అవసరం లేదండి మనకు చక్కగా తగు మాత్ర వస్త్రాలు భోజనం ఇవి ఉంటే చాలు కదండి భోజనం బట్టలు నిత్యావసరాలు అవి దేవుడు సహాయం చేస్తాడు ఆకాశ పక్షులకు ఏమీ అసలు భయం లేదట మనకి ఇంట్లో పది బస్తాలు ధాన్యం ఉన్నా అమ్మో వచ్చే సంవత్సరం ఎలా అంటుంటాం మనం ఇస్రాయేళ్ళకు ఒక మాట చెప్పాడు మిమ్మల్ని నేను భిక్షమెత్తుకొనివ్వను అన్నాడు ఆ రోజు మరి మనకు భోజనం లేకుండా చేస్తాడండి వాళ్ళని భిక్షమెత్తుకొని ఎత్తుకొని అన్నాడు మనకు భోజనం లేకుండా చేస్తాడు ఆకాశ పక్షులను చూడండి అని ప్రభువు ఎందుకన్నాడు వాటికి ఆహారం కోసం ఎప్పుడు చింతించవు తెలుసా వాటికి విశ్వాసం ఎందుకంటే దేవుడు ఉన్నాడు మాకు ఏదో ఒక రూపంలో మాకు పోషణిస్తాడనే నమ్మకం అండి మీరు ఆ నమ్మకంతో సేవలో ఉండండి మాకు ఎవరు చూస్తారండి ఏం చూస్తారు ఉన్న పది మంది మమ్మల్ని ఏం పోషిస్తారండి ఏమండి పది మంది సంఘంలో ఉన్నప్పుడు మేము పోషింపబడ్డాం ఈరోజు ఎక్కువ మంది అయినా పోషింపబడుతూనే ఉన్నాం ఎప్పుడు దేవుడు పోషిస్తాడు మనల్ని పోషించలేని అసమర్థుడు కాదు ఆయన విశ్వాసం నీకుందా విశ్వాసులకు మాదిరిగా మనం ఉండాలి నీలోనే విశ్వాసం లేకపోతే అసలు సంఘంలో ఉన్న వాళ్ళకి విశ్వాసం ఏముంటుంది చెప్పండి ఎప్పుడు సంఘం ముందు మనం ఎలా బ్రతకాలి బ్రదర్ ఈ మాటలు వద్దు మాట్లాడకండి అసలు అది నీ స్థాయికి తగినది కాదు అది మేము ఎలా బ్రతకాలి మేము ఎలా ఉండాలి అసలు సేవలో మనం ఎందుకు ఎదగమో తెలుసా మన కష్టాన్ని బయటకు తీగిపోవడాన్ని మీరు మీకున్న ఖర్చు పెట్టటం మొదలు పెట్టండి మీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడండి ఒక్కోసారి మనం కడుపు మార్చుకోవాలి ఆరోగ్యం కూడా అలా ట్రై చేయండి ఎక్కడికైనా దూర ప్రాంతం మనం వెళ్ళామనుకోండి ఎవరు పెడతారు మనం మనం ఏదో సువార్త ప్రకటించడానికి వెళ్ళాము అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు మనకి అయ్యగారు గారు వస్తున్నాడు అని చెప్పేసి వంటలు చేయరు అప్పుడు ఏం చేయాలో తెలుసా కడుపు నిండా నీళ్లు త్రాగి కంటి నిండా నిద్రపోవాలి అలాంటివే మన సేవలో ఎదుగుదలకు కారణమవుతాయి కారణమవుతాయి పురుల విశ్వాసంలో మాదిరి ఇంకా ఐదోచనం అదే ఐదో మాట పవిత్రత చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ దేవుని సేవకుడు పవిత్రుడుగా ఉండాలి ఎప్పుడు పవిత్రుడుగా ఉండాలి ఏమండి సంఘం ఎదగాలి అంటే నీవు దేవుని సేవలో బహుబలంగా ముందుకు వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఏమండి పవిత్రతను కాపాడుకోవాలి పవిత్రత దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు పరిశుద్ధులుగానే బ్రతకాలి మనం పరిశుద్ధ జనం అని ఉంది కదండి బైబిల్లో అవునా మీరు పరిశుద్ధ జనం పవిత్రత పవిత్రత పవిత్రులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి మనం సమాజం చూస్తుంది మనలో ఉన్నటువంటి లోపాలను సంఘం చూస్తుంది నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు దేవుడు అన్నాడు నేను పరిశుద్ధుడు నేను లాగున మీరు పరిశుద్ధులుగా ఉండండి మనం సంఘంలో పరిశుద్ధులుగా కనబడితే సంఘం పరిశుద్ధులుగా ఉంటారు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాం అనుకో సంఘంలో ఉన్నవాడికి కూడా ఎవరికి భయం ఉండదు దానికి కారణం నువ్వే తెలుసా దానికి కారణం నీవే ఒక్కోసారి మనం బాగున్న సంఘంలో ఉన్నవాళ్ళు బాగుండకపోవచ్చు అది తర్వాత సంగతి ముందుగా సంఘం నిన్ను చూస్తుంది బైబిల్లో ఖండించము గద్దించము బుద్ధి చెప్పము ఇప్పుడు ఖండించడం అంటే ఎవరైనా తప్పు చేస్తేనే కదండి తప్పు చేసినప్పుడు నువ్వు ఖండించావనుకో అనుకో వాళ్ళు ఎప్పుడు సరిదిద్దుకుంటారంటే నీలో ఆ తప్పు లేనప్పుడు నువ్వు తప్పు చేసుకుంటూ ఎలా ఉండాలి పవిత్రంగా అంటే ఒరే దుర్మార్గుడా నువ్వే పెద్ద అపవిత్రుడు మొన్న ఏం చేసావు అక్కడ ఇంకొక మాట మీకు చెప్తానండి సమాజం మనల్ని చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మన వాళ్ళు గృహాలకు వెళుతుంటారు పలకరించడానికి అక్కడ నువ్వు వెళ్ళావు వెళ్ళినప్పుడు ఇంట్లో పురుషులు ఎవరు లేరు నువ్వేం చేయాలి అప్పుడు వెంటనే రోడ్డు మీదనే అమ్మ ఈరోజు మీటింగ్ జరుగుతుంది తొందరగా వచ్చేయండిరా అని జంప్ అయిపోవాలి అన్న టీ అంటే కుదరదమ్మా ఇప్పుడు అర్జెంట్ అక్కడ నీకు పురుషులు లేను నీకు అక్కడేం పని నీ పవిత్రతను చూస్తుంటారు అంచనా వేస్తుంటారు ఎవరు లేరండి విశ్వాసులు ఇంటికి వెళ్ళావు అసలు ఒక్కడికి వెళ్ళడమే పొరపాటు నీ భార్యని తీసుకెళ్ళి భార్యని ఇచ్చాడుగా లేదు భార్య అందుబాటులో లేదు ఓ సహోదరుని తీసుకెళ్ళి పక్కన అప్పుడు నువ్వు ఐదు నిమిషాలు కూర్చో ప్రాబ్లం ఉండదు నేను ఒక చోటకు వెళ్ళానండి ఆ ఊరిలో ఏమండి ఆ విశ్వాస ఒకతే ఉంది రోడ్డు మీద ఎవరినొస్తులు ఉన్నారు మాట్లాడుకుంటుంటే ఈయన బైబిల్ తీసుకొని వెళ్ళిపోయాడండి బయట నిలబడి మాట్లాడినా బాగుండేది ఇంట్లోకి వెళ్ళిపోయాడండి అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా వీడిని అర్జెంటుగా లాక్కొచ్చి తంతే బాగుంటుంది అంటున్నారు రోడ్డు మీద ఉన్న పిల్లలు ఏమన్నారు తెలుసా వీడికి భర్త లేనప్పుడు ఇంట్లోకి ఏం పని నువ్వు మంచి ఆలోచనలతో ఉన్నా సమాజం నిన్ను తప్పుబడుతుంది కనుక సేవకులారా మీరు విశ్వాసుల గృహాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ భర్తలున్నారా లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా కూర్చొని రెండు మాటలు మాట్లాడండి లేదా ఒంటరిగా ఉన్నారా అమ్మ త్వరగా వచ్చేయండిరా అక్కడ మీటింగ్ జరుగుతుంది వెళ్ళిపోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో మీరు సంఘానికి మనం మాదిరిగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి పవిత్రత పవిత్రతలోను చాలామంది స్త్రీలు మనల్ని తండ్రిగా భావించి కుటుంబాల్లో చేర్చుకుంటారండి ఆశ్రయం ఇస్తారు అనయా ఈ పూట ఇక్కడ ఉండనన్నా అంటారండి మనం ఎలా ఉండాలి అక్కడ ఎలా ఉండాలి ఈరోజు సేవకుల్లో చాలామంది అండి తప్పుడు పనులు చేసి సేవను భ్రష్టు పట్టించారు సంఘాలు పాడైపోవడానికి కొంతమంది దూరం అయిపోవడానికి కారణం వీలేనండి కొన్ని కొన్ని ప్రాంతాలకైతే అయితే సేవకు రావద్దంటున్నారండి ఎంత జాగ్రత్తగా ఉండాలి నిన్ను ఇంట్లో ఎందుకు చేర్చుకున్నారు నువ్వు నమ్మకస్తుడు అనే కదా నమ్మక ద్రోహం చేస్తావా నమ్మక ద్రోహం చేస్తావా తప్పు కదండి ఒక స్త్రీల స్త్రీలతో ఉండే విధానం మనం నేర్చుకోవాలి వాళ్ళని బిడ్డలుగా చూడండి సహోదరిలుగా చూడండి తల్లులుగా చూడండి అలా చూస్తే తప్పుడు ఆలోచనలు నీకు రావు రావు ఏదైనా మచ్చ పడిందా నీ బ్రతుకులో దాన్ని కడుక్కోలేవు సమాజంలోనండి వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయరు నువ్వు ఒకవేళ ఏదో దిద్దుకున్నానని నువ్వు నటించినా నేను ఎవడో నమ్మడు ఒకటేనండి క్యారెక్టర్ లేని వాడిని ఎవడో నమ్మడండి ఎవడు గౌరవించడం నన్ను గౌరవించట్లేదంటే నేను ఎవడు గౌరవిస్తాను నువ్వు చేసిన నిర్వాహకం బాగుందా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే తల తిరిగిపోద్ది ఎలా బడితే అలా బ్రతకకూడదండి దేవుని సేవకులుగా ఒక పద్ధతి ఒక పద్ధతి ఉండాలి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మన ప్రవర్తనను మనం కాపాడుకోవాలి నువ్వు తప్పు చేయటం సంఘంలో చూస్తే భయం లేకుండా తప్పు చేస్తుంటారు సంఘంలో నోళ్ళు తెలుసా భయం లేకుండా భయం లేకుండా ఒక ఆయన అన్నాడు లేనుగులే కొట్టుకుని పోతుంటే ఈగల సంగతి ఏముందన్నా అంటున్నాడు అంటే నేను ఒక ఈగను దేవుని సేవకులు ఏనుగులు ఏనుగులే కొట్టుకుపోతున్నాయి అంట గాల్లో ఈగల సంగతి ఏంటి ఎప్పుడు కూడా విశ్వాసులు ఎవరిని మాదిరిగా పెట్టుకుంటారో తెలుసా సేవకునేనండి సేవకునే మాదిరిగా పెట్టుకుంటారు ఎందుకంటే మిగతా వాళ్ళు ఎక్కువగా తెలియదు కదండి వాళ్ళు ఒక సేవుకుడుగా నీవు ఎలా మాట్లాడుతున్నావు నీ చూపు ఎలా ఉంది ఆడబిడ్డలను చూసేటప్పుడు ఎలా చూస్తున్నావు నీ కూతురుగా చూస్తున్నావా సంఘంలో వాకి వింటూ అలానే చూస్తుంటారు కదా దైవ సేవకుడు చూపుతున్నాడు దేవుని మాటలు మరి నీ చూపు ఎలా ఉండాలి దరిద్రపు చూపులు మానే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మన పవ పవిత్రతను కాపాడుకోవాలి ఇక్కడ తిమోతి తిమోతికి ఐదు విషయాలు చెప్పాడండి వీటిల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ప్రియులారా తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచనం రెండు పదిహేను దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నటకు జాగ్రత్త దేవుని సేవకుడు వాక్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాడుగా ఉండాలి సంఘం డెవలప్ అవ్వాలంటే ఎవరిని చక్కగా మన వాక్యాన్ని చెప్పగలిగే వాళ్ళంగా ఉండాలి అడగండి దేవుణ్ణి ఒకవేళ చెప్పడం రావట్లేదా అడగండి ప్రతిరోజు నేనేమేం ప్రార్థన చేస్తానో తెలుసా నాకు అది ఇది ఉండదండి మా పిల్లలు కూడా చదువుల్లో ఇవన్నీ ఉండదండి నీ పనిలో మేము ఉండాలి అంతే నీ పనిలో మేము ఉండాలి నీ వాక్యం చెప్పడానికి తగిన జ్ఞానాన్ని ప్రసాదించు మేము మాట్లాడితే ఎదుటి వారికి అర్థమయ్యేటట్టుగా మేము మాట్లాడగలగాలి ఆ జ్ఞానాన్ని మాకు ఇవ్వుతండి అని అడుగుతామండి ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా వాడు దేవుని అడగవలనని బైబిల్లో ఉంది కదండి మరి మనకు ఎక్కువ ఉంది జ్ఞానం అడగాలి దేవుణ్ణి దేవుడిస్తాడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు చక్కగా నువ్వు మాట్లాడగలుగుతావు సత్యవాక్యమును సరిగా విభజించాలి భోజనం చేసే చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు దేనికి దానికి విభజిస్తుంటాం మనం తినేటప్పుడు విభజిస్తాం మరి చెప్పేటప్పుడు విభజించగలగాలి సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగా నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనమంటే ఎవరు చూస్తుంటారు వాక్యం చెప్తుంటే సంగమే కాదు నీవు వాక్యం చెప్తుంటే సంఘమే కాదు దేవుడు కూడా చూస్తుంటాడు వీడు ఎలా చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడు పద్ధతిగా మనం మాట్లాడాలి దేవుని వాక్యాన్ని దేవునికి కనబరుచుకోమన్నాడు అంటే మన వాక్యం చెప్తుంటే దేవుడు మనల్ని చూస్తుంటాడు మార్కులు వేస్తాడు ఆయన పర్వాలేదు చాలా మంచివాడు స్కూల్లో టీచర్ పాఠం చెప్తుంటే పైన అధికారులు పరీక్షిస్తుంటారు ఆ రోజు పాఠం మాత్రం అదిరిపోద్ది టీచర్ ఆ రోజు అదరగొడతాడు చక్కగా అర్థమయ్యేటట్టు చెబుతుంటాడు మిగతా రోజుల్లో వాళ్ళు ఏమో చదువుకుంటుంటే ఈయన నిద్రపోతుంటాడు వాక్యాన్ని బోధించేటప్పుడు సరిగా బోధించాలి ఎక్కువ మంది సంఘానికి రావాలంటే నీ బోధన విధానం కూడా బాగుండాలి ఎక్కువ మంది ఆకర్షింపబడాలంటే నీ వాక్యం నువ్వు చెప్పే విధానం బాగుండాలి కనుక దాన్ని మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే వెళ్ళాలి ఎలాంటి కార్యక్రమాలకు వెళ్ళి సేవకులతో ఉండాలి ఎక్కువగా సేవకులతో ఉండండి మీకు వాక్యం చెప్పే విధానం బాగా వస్తుంది నేను ఎప్పుడు కోఆర్డినేటర్లుగా ఉన్న వాళ్ళకి నాతో ఉన్న వాళ్ళకి చెప్తుంటాను మా మాాలాగా సేవలు వెళుతున్న వాళ్ళని మీరు చక్కగా అనుసరించండి వెళ్ళండి మాతో కూడా రండి నేర్చుకోండి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా ఉండాలి ఇవన్నీ నేర్చుకుంటారు మీరు కనుక ఎక్కువగా సేవకులతో మనం గడపటం వాళ్ళు చెబుతున్న వాక్యాన్ని పద్ధతిగా వాక్యం చెప్పే వాళ్ళతో గడపటం నేర్చుకోవటం ఏమండి ఇది నేర్చుకుంటే నువ్వు చక్కగా బోధించగలుగుతావు దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు సంఘం నిన్ను చూస్తుంటుంది కనుక మన మాటలు మనం వాక్యం చెప్పే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి వీటన్నిటిలో మనం జాగ్రత్తగా ఉండగలిగితే ఏమండి రాబోయే రోజుల్లో ఉన్నతంగా మనం సేవ చేయవచ్చు గొప్ప సేవ దేవుడు మన ద్వారా జరిగిస్తాడు కనుక ఈరోజు చెప్పినటువంటి మాటలు ఎవడూ నిన్ను తృణీకరించకుండా చూసుకో నెక్స్ట్ మాటలోనూ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను అలాగే ఇప్పుడు చూసాం బోధించే విషయంలోను చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అలా చక్కగా ఎలాంటి ఎలాంటి మాటలు వినబడినప్పుడు మనలో ఉన్న లోపాలను బాధపడకుండా దిద్దుకొని రాబోయే రోజుల్లో మనం గొప్పగా దేవుని సేవలో ముందుకు వెళ్ళాలి మీరంటే మాకు ద్వేషం లేదు మీరంటే మాకు ప్రేమ ఇంకా మీరు గొప్ప సేవకులు కావాలి గొప్పగా సమాజంలో కనిపించాలి హుందాతనంగా ఉండాలి దేవుణ్ణి ఆనంద పెట్టే విధంగా మీరు సేవలో వెళ్ళాలనే నేను ఈ మాటలు చెప్పానే తప్ప మిమ్మల్ని ఖండించి ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదో తక్కువ చేసి మేమేదో మెప్పులు పొందాలని కాదు అలాంటి ఆలోచనే మాకు లేదు ఏమంటే మనం తప్పు చేస్తున్నప్పుడు ఎవరైనా మన తప్పును తెలియజేస్తే వాళ్ళని ప్రేమించడం నేర్చుకోండి వాళ్ళని ద్వేషించకండి అలాంటి మంచి మనసుతో మీరు సేవలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు సేవకులుగా మేము ఎలా ఉండాలో నేర్చుకున్నాం అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించే వారంగా ఉండడానికి కృపచూపమని సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి అమ్మాయి అందరికీ వందనాలు